السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اللہ سبحانہ تعالی మీ మీద శాంతిని, కరుణను, శుభాలను కురిపించుగాక. అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్, అస్సలాతు వస్సలాము అలైకా అలా రసూలిహిల్ కరీమ్, అమ్మా బాద్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అనంత దయగలవాడు, అపార కృపాశీలుడు, సర్వపూజలకర్హుడు, సర్వోన్నతమయుడు, సర్వ దిక్పాలకుడు, తీర్పు దినం యొక్క అధిపతి అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అల్లా, శాపగ్రస్తమైన సైతాను మార్గము నుంచి మాకు రక్షణను, విముక్తిని ప్రసాదించు. అల్లా, నువ్వు అనంత దయగలవాడవు, అపార కృపాశీలుడు. సహోదరులారా, అల్లా సుబ్హానా తాలా మమ్మల్ందరినీ కూడా 18,000 జాతులలో అత్యుత్తమమైన మానవ జాతిలో సృష్టించాడు. సృష్టికర్త అయినటువంటి అల్లా 18,000 జాతులు, అందులో వేలాది లక్షలాది ప్రాణులున్నటువంటి వాళ్ళల్లో మనకు మానవ జాతి అత్యుత్తమమైన మానవ జాతిలో సృష్టించాడు. అందుకే మానవుడు చూశారా సహోదరులారా, టన్నుల కొద్ది బరువైన ఏనుగును తన వైపు తిప్పుకోగలుగుతాడు. క్రూర మృగమైనటువంటి సింహాన్ని తన ఆటలతో ఆడించగలడు. విష సర్పాలను సైతం తను ఆకట్టుకోగలుగుతాడు. అలాంటి అత్యుత్తమమైనటువంటి మానవ సంపత్తిలో మమ్మల్ని సృష్టించినటువంటి ఆ అనంత దయగలవాడికి సర్వ సర్వ స్తోత్రములు చెందుగాక. సహోదరులారా, మానవుడు అల్లా సుబ్హానా తాలా సృష్టికి, అనగా సృష్టిని సృష్టించిన తరువాత అల్లా సుబ్హానా తాలా మానవుణ్ణి సృష్టించడం జరిగింది. ఈ మానవుణ్ణి సృష్టించిన తర్వాత మానవుడి గురించి, దేవుని దైవం గురించి మానవుడికి తెలవడానికి, అందుకే అల్లా సుబ్హానా తాలా ఈ మానవ లోకంలో ఇంచుమించు 124,000 మంది ప్రవక్తల్ని పంపడం జరిగింది. ఈ ఇంచుమించు ప్రవక్తలు మొదటి నుంచి హజరత్ ఆదమ్ అలై ఇస్లాం గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని చివరి ప్రవక్త, జగత్ ప్రవక్త, అంతిమ ప్రవక్త అయినటువంటి ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు కూడా అల్లా సుబ్హానా తాలా ఇంచుమించు 124,000 మంది ప్రవక్తల్ని పంపడం జరిగింది. ప్రతి ప్రవక్త వచ్చి ఆ అల్లా యొక్క గొప్పతనం గురించి చెప్పడం, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, లేరు అల్లాహకు సరెవ్వరు, లేరు సృష్టికర్తకు ఎవరు సాటి అనేటటువంటి నినాదాన్ని పలకడం జరిగింది. ఇక్కడ చాలామంది సహోదరులు అనుకుంటారు అల్లా అనగానే ముస్లింల దేవుడని. కాదు సహోదరులారా, అల్లా అనేటటువంటిది అరబ్బీ పదం. దీన్ని తెలుగులో దేవుడు అన్నారు, హిబ్రీ భాషలో యెహోవా అన్నారు, ఇంగ్లీష్లో గాడ్ అన్నారు, సాంస్క్రిట్లో ఈశ్వర్ అన్నారు. సో కాబట్టి భాషలు వేరే, దైవత్వం మాత్రం ఒకటే నిలబడి ఉంటుంది. అందుకోసమే ఆ దైవమైనటువంటి అల్లా అంటున్నాడు, ఓ మానవులారా, మీరు నా చేత సృష్టించబడ్డారు, కావున మీరు నన్ను మాత్రమే ప్రార్థించండి, నన్ను మాత్రమే కొలవండి, నేను మాత్రమే సర్వము, నేను మాత్రమే సకలము, నేను మాత్రమే సమస్తము అంటున్నాడు. కావున సహోదరులారా, సృష్టికర్త అయినటువంటి అల్లాహకు అనునిత్యం ఆరాధించవలే, అనునిత్యం ప్రార్థించవలే, అనునిత్యం తలుచుకోవలే. అందుకోసం అంటున్నారు, లా ఇలాహ ఇల్లల్లా, లా ఇలాహ ఇల్లల్లా, లేరు అల్లాహకు సాటి మరెవ్వరు, లేరు అల్లాహకు సాటి మరెవ్వరు. మరి అనంత దయగలవాడైనటువంటి అల్లా యొక్క వాక్యాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళిన ప్రవక్తలు ఏమంటున్నారు? ఇక్కడ ఒక మాట, ఒక సందర్భం. ప్రతి ప్రవక్త కూడా అల్లాకు భయపడి జీవితాన్ని గడిపే. అందుకే ఇక్కడ విశ్వాసము 3 రకాలుగా ఉంటుంది. ఒకటే విశ్వాసం, మొదటి విశ్వాసం అంటే దైవదూతలు. వీరి యొక్క ఈమాన్ విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఫరిష్తాల విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఒకే రకంగా, అంటే ఆ విశ్వాసం తరగదు, పెరగదన్నమాట. వారి ఈమాన్, వారి విశ్వాసం సమాంతరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వారు అల్లాను చూస్తూ తరిస్తున్నారు, అల్లాను చూస్తూ జపిస్తున్నారు, అల్లాను చూస్తూ ఆరాధిస్తున్నారు. కాబట్టి వారికి మలమూత్ర విసర్జనాలు లేవు, కాబట్టి వారికి భార్యాపుత్రులు లేరు, కాబట్టి కేవలం అల్లాను ప్రార్థించుటకు, అల్లాను ఆరాధించుటకు మాత్రమే వారు ఉన్నారు. కాబట్టి వారి విశ్వాసం ఒకే వైపున ఉంటుంది. ఇక ప్రవక్తల విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సోదరులారా, అల్లా సుబ్హానా తాలా ప్రవక్తలకు పరీక్షల మీద పరీక్షలను పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి పరీక్ష ఒక కష్టానికి నిదర్శనం, ప్రతి పరీక్ష ఒక విశ్వాసానికి నిదర్శనం. అందుకోసమే ప్రవక్తలు ఆ విశ్వాసాన్ని ఎదురు, ఆ పరీక్షల్ని ఎదుర్కొన్నారు, అల్లాహకు దగ్గరైనారు. అందుకే వారి విశ్వాసం పెరుగుతూ ఉంటుంది.
ఇక మన విశ్వాసం అంటారా, మనకు అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, బాధలున్నాయి, బంధాలున్నాయి, అనుబంధాలున్నాయి, అనురాగాలున్నాయి, ఆప్యాయతలున్నాయి, మలమూత్ర విసర్జనాలు ఉన్నాయి, ఆకలి దప్పులు ఉన్నాయి, అరిషడ్ వర్గాలు ఉన్నాయి. కాబట్టి మన విశ్వాసం పెరుగుతూ ఉంటుంది మరియు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి విశ్వాసం ఈ మూడు రకాలుగా ఉంటుంది సోదరులారా. అందుకోసమే వాక్యం బలమైనదిగా ఉండాలంటారు. మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా ఎదుటివారికి ఆలోచన పరంగాను, ఎదుటివారికి ఏ విధంగా అపార్థం లేని విధంగాను మాట్లాడినప్పుడే ఆ మాటలోని తత్వం, ఆ మాటలోని అర్థం ప్రజలకు అర్థమవుతుంది. ఇదే వాక్యాన్ని ప్రవక్తలు విన్నవించారు. ఇదే వాక్యాన్ని ప్రవక్తలు అల్లాహ్ యొక్క వాక్యాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి చూపించారు. అందుకోసమే అంటున్నారు, మాట అనేటటువంటి చాలామందిని చూస్తుంటాం మనం, జనాలలో చాలామందిని చూస్తుంటాం. ఉదాహరణకు చాలామంది ఏం చేస్తారంటే మెళ్ళు ఇంతంతలో బంగారపు గొలుసులు వేస్తారు, చేతులకు బ్రాస్లెట్లు వేస్తారు, 5 వేళ్లకు 5 ఉంగరాలు తొడుగుతారు, 10 వేళ్లకు ఉంగరాలు తొడుగుతారు, అవసరమైతే నడుముకు కూడా బెల్ట్ కూడా బంగారంది ధరిస్తారు. చాలామంది వజ్ర వైఢూర్యాలతో కూడినటువంటి అలంకారాలన్నీ చూస్తారు సహోదరులారా. ఎందుకంటే తనకు తాను గొప్పగా చెప్పుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంటాడు మానవుడు. కానీ ఆ ఆభరణాలు, ఆ వజ్ర వైఢూర్యాలు మనిషి ఒక్కసారి చూస్తాడు, ఆ తర్వాత వాటి వైపు చూడలేడు. ఎందుకంటే ఆభరణం ఒకసారికి మాత్రమే పనికొస్తుంది, రెండవసారికి మాత్రం అది చూడలేరు, దాంతో మాట్లాడలేరు. కానీ మాట అనే ఆభరణము ఆ ప్రజల వద్దకు, ఆ ప్రవక్తల దగ్గర ఎలాంటి ఆభరణాలు లేవు, ఆ ప్రవక్త దగ్గర ఎలాంటి వజ్ర వైఢూర్యాలు శరీరం మీద కనబడవు, ఆ ప్రవక్తల శరీరం మీద ఎలాంటి అండదండలైనటువంటి ఆభరణాలు, వస్త్రాలు కనబడవు. మామూలు మనుషులుగా ఉంటారు, మామూలు వ్యక్తులుగా కనపడతారు, మామూలు వక్తలుగా మాట్లాడుతుంటారు. వారి మాటలు అనేటటువంటి అలంకారాలతో ప్రజలను దగ్గరికి తీసుకున్నారు, విశ్వాసులుగా మార్చినారు, విశ్వాసం వైపు మళ్లించారు. అందుకే తెలుగులో ఒక కవి అంటున్నాడు, భూషలుగా మార్చునికి భూషితు చేయు పవిత్రవాణి, వాగ్భూషణమే సుభూషణముల్ భూషణముల్ భూషణముల్ చేయుచునన్నియున్, భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్. చూశారా, అందుకోసమే అంటున్నారు భూషలు అంటే ఆభరణాలు. ఆభరణాలు కాదు మనిషికి అందాన్ని ఇచ్చేది. భూరిమయాంగద తారాహారములు, వారి శరీరానికి ఎంతటి ఆభరణాలు ఉన్నా ఏమున్నా కానీ వారి శరీరం మీద ఆభరణానికి వాల్యూ ఉండదు. ఒకసారి చూస్తారు. కానీ భూషితుగావు మార్చునికి భూషితు చేయు పవిత్రవాణి అన్నారు. చూశారు, అంటే వాక్యము అంటే మాట. ఈ మాట అనేది జనాలలో ఏ విధంగా అయితే ఒకసారి విన్నవాళ్ళు మళ్ళీ రెండోసారి వినాలనుకుంటారు, ఒకసారి ఆ గానాన్ని విన్నవాళ్ళు రెండోసారి వినాలనుకుంటారు. అందుకోసమే మాట అనే ఆభరణం చాలా జాగ్రత్త ఉండాలి. ఈ మాట అనే ఆభరణం ముందు అన్ని దిగదుడుపు అంటున్నారు, అన్ని ఆభరణాలు దిగదుడుపు అన్నారు. అందుకోసమే అల్లా సుబ్హానా తాలా ప్రవక్తలకు ఆ మాట అనే ఆభరణాన్ని ప్రసాదించాడు. ఆ మాటలతో ప్రజల వద్దకు వెళ్ళారు, ఆ వాక్యాలతో ప్రజలను చైతన్యపరిచారు, విశ్వాసం వైపు మళ్లించారు. నేటికి 1439 సంవత్సరాల కిందట అరబ్ రాజ్యం ఎలా ఉండదో తెలుసా? చాలా క్రూరాతి క్రూరంగా, చాలా దారుణంగా, చాలా నీచాతి నీచంగా ఉండేది సహోదరులారా. అందుకే నేటికి 1440 సంవత్సరాల కిందట ఆ రాజ్యం, అరబ్బుల రాజ్యం ఎంత అరాచకంగా ఉండేదంటే వారు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేవారు. వారు ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు, దోపిడీలు చేసేవారు. ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు చేసేవారు. ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలకు దిగేవారు. ఎప్పుడు పడితే 24 గంటలు వారు మత్తులో ఉండేవారు. వ్యభిచారలులై ఉండేవారు. వస్త్రాలు తీసివేసి తిరిగేవారు. వ్యభిచారం కోసం ఆరాట పడేవారు. దహనాలకు, దండ కార్యాలకు అలవాటు పడేవారు. అలాంటి వారి అలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలకు అక్కడ అలెగ్జాండర్ అయినటువంటి, ప్రపంచాన్ని జయించాలనేటటువంటి అలెగ్జాండర్ గ్రీకు రాజు కూడా యుద్ధం చేసుకుంటూ ప్రపంచాన్ని జయించుకుంటూ అరబ్బు రాజ్యం మీదికి వచ్చాడు. కానీ అరబ్బు రాజ్యంలో వారి వైపు చూశాడు, ఛా వీళ్ళ దౌర్జన్యం చూశాడు, వాళ్ళ అరాచకత్వం చూశాడు, వారు పనికి మాలినతనం చూశాడు, వారి యొక్క విధానాన్ని చూశాడు. ఛా, ఇలాంటి నీచమైన రాజ్యం నాకు అవసరమా అని అలెగ్జాండర్ అయినటువంటి రాజు ఆ అరబ్ రాజ్యం మీద యుద్ధం చేయకుండానే వెళ్ళిపోయినాడు. సో అంతటి నీచాతి నీచంగా ఉండే అరబ్బు రాజ్యంలో కేవలం 100 మంది ఖురేషి కుటుంబాలలో ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారిని జన్మింపజేశాడు అల్లా సుబ్హానా తాలా. అప్పటి వరకు ఎంతో దారుణంగా, నీచాతి నీచంగా ఉండేటటువంటి ఆ రాజ్యంలో కేవలం 23 సంవత్సరాలు 23 సంవత్సరాలలోనే
దాన ధర్మ 23 సంవత్సరాల్లోనే దారి దోపిడీలు దొంగతనాలు చేసేవారి చేత దాన ధర్మాలు చేపడం నేర్పించారు. ఆడపిల్ల పుడితే అవమానంగా భార్య భావించేవారి చేత ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావించేలా చేశారు. దారి దోపిడీలు దొంగతనాలు చేసేవారి చేత దాన ధర్మాలు చేయడం నేర్పించారు. 24 గంటలు మత్తులో ఉండేవారి చేత మత్తు తాగడం మందు తాగడం నిషేధం అనిపించేలా చేశారు. మహద్భాగ్య సహోదరులారా, అల్లా యొక్క గొప్పతనాన్ని మహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి వద్దకు తీసుకెళ్లారు. వారి మాటలు విన్నారు, వారి ఆచరణ చూశారు. ఏకంగా 23 సంవత్సరాల్లోనే నీచాతి నీచంగా ఉండే అరబ్బుల రాజ్యం ఈరోజు బట్టలు కట్టడంలో సంస్కృతిని నేర్చుకున్నది, ఈరోజు దాన ధర్మాలలో సంస్కృతి నేర్చుకున్నది, ఈరోజు అనాథలను ఆదుకోవడంలో సంస్కృతి నేర్చుకుంది, ఈరోజు ఎవరైతే లేని వారు ఉన్నారో వారందరికీ సహకారాలు అందించడానికి కావలసిన అవసరాలను తీరుస్తుంది. అలాంటి నీచమైన రాజ్యాన్ని కేవలం 23 సంవత్సరాల్లోనే అత్యుత్తమమైనటువంటి విశ్వాస రాజ్యంగా తయారు చేశారు గౌరవనీయులైనటువంటి మహనీయులు మహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అందుకోసమే అంటున్నారు, మహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారికి యథభాగము కానివ్వండి, వారికి ఎంతో గౌరవంగాను ఆత్మగౌరవంగాను అల్లాహకు భయపడి జీవితాన్ని గడిపేవారు. అల్లాహ చెప్పిన విషయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి చూపించేవారు. అందుకోసమే సహోదరులారా, దాన ధర్మాలలో గొప్పతనం మనం ఒకసారి మహాభారతాన్ని తిలకిస్తే, కర్ణుల వారు ఒకసారి యుద్ధం స్నానం చేస్తుంటారు అంటే ఈ ఎడమ చేతిలో బంగారపు చెంబు తీసుకొని స్నానం చేస్తుంటారు. ఇంతలోకి ఒక భిక్షు వస్తారు, వచ్చి కర్ణ ఏదన్నా దానం చేయనాయనా అంటారు. అనగానే ఆ మహానుభావుడు కర్ణుల వారు ఏం చేస్తారంటే, ఈ ఎడమ చేతిలో ఉండేటటువంటి ఆ బంగారపు చెంబును తీసి అలాగనే అందిస్తారు. అప్పుడు ఆయన అడుగుతాడు, దానకర్ణుడవని బిరుదుగాంచితివే కర్ణ, అభయహస్తముతో చేయవలసిన దానాన్ని వామహస్తముతో చేయుచున్నావే, ఇది నీకు న్యాయమా అని అడుగుతాను. హుషారా, దానం అనేది కుడి చేత్తో చేయాలనేది శాస్త్రం చెప్తా ఉంది. సో అభయహస్తముతో చేయవలసిన దానాన్ని వామహస్తముతో చేయుచున్నావే, ఇది నీకు తగున అంటారు. అంటే అప్పుడు కర్ణుల వారు అంటారు మహానుభావులు, నాకు తెలుసు పుంగవా, కాకపోతే నేను వామహస్తములో నుంచి అభయహస్తములోకి తీసుకునే లోపల నా మనసు మారిపోతే నేను దానం చేయలేను, నువ్వు అడిగింది ఇవ్వలేను, అందుకోసమే తక్షణం నీకు నేను చేశాను. అంటే అప్పుడు భళాకర్ణ అంట. చూశారా, దానానికి ఒక కులము, ఒక మతము, ఒక వర్ణము, ఒక వర్గము ఏదీనూ లేదు సోదరులారా. దానగుణం అందరూ కలిగి ఉండాలి. మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదే అంటున్నారు, మీ దగ్గర పనిచేసేటటువంటి కూలివారి శరీరం చెమట ఆరకముందే అతని కూలి డబ్బులు అతనికి ఇచ్చేయండి అంటున్నారు. చూసారా ఎంత గొప్ప మాట, మీ దగ్గర పనిచేసేటటువంటి వారి కూలి డబ్బులు చెమట ఆరకముందే వారి డబ్బులు వారికి ఇచ్చేయండి. అందుకోసమే సృష్టికర్త అయినటువంటి దైవాన్ని తలవడం, సృష్టికర్తను ఆరాధించడం యొక్క గొప్పతనం. అందుకోసమే మనం ఒకసారి చూస్తున్నాం, సృష్టికర్త అంటే ఎవరు ఎలా ఉంటాడు అని అందరూ అంటుంటారు సోదరులారు, కానీ మీకు వాస్తవంగా సృష్టికర్త గురించి చెప్పాలంటే మనం శాస్త్రాలు, వేదాలు, ఖురాను, ఈ విధంగా అన్ని గ్రంథాలలో సృష్టికర్త గురించి, కాకపోతే మనం ఏంటంటే ఆ గ్రంథాల జోలికి వెళ్ళడం లేదు, ఆ వాక్యాల జోలికి వెళ్ళడం లేదు, ఆ ఖురాన్ జోలికి వెళ్ళడం లేదు. కేవలం వాట్సాప్లలో భక్తి చూస్తున్నాం, యూట్యూబ్లలో మాటలు వింటున్నాం, రేడియోలలో వార్తలు వింటున్నాం, టీవీలలో న్యూస్లు చూస్తున్నాం, ఇంత తప్ప ఆధ్యాత్మిక చింతన గురించి మాలో లేకపోవడం చాలా దురదృష్టకరం. అల్లా సుబ్హాన తాలా ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన గురించి ఆలోచించే అదృష్టాన్ని అల్లా ప్రసాదించుగాక. అందుకోసమే ఒక మాట, గజేంద్రమోక్షంలో ఒక వాక్యం ఉంది, గజేంద్రమోక్షంలో ఒక పద్యం చెప్తున్నారు. అంటే ఆ జగం అంటే ఏనుగు ఏమనుకుంటుందంటే, ప్రతిరోజు ఆ ఏనుగు మనకు తెలుసు ఆ గజేంద్రుడు ఏ విధంగా చేస్తున్నాడు ఏంది అని చెప్పి. అయితే అతను ఒకసారి ఆ నీళ్ళల్లో దిగి నీళ్లు తీసుకొని, అంటే ఆ వాగులో దిగి నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ గడ్డన ఉండేటటువంటి తను నమ్ముకున్న దైవాన్ని తను ఆరాధిస్తూ ఉంటుందన్నమాట ఆ గజేంద్రుడు. సరే ఒకసారి ఏం చేస్తుందంటే, నీళ్లలో దిగితే మొసలి వస్తుంది, ఆ గజం యొక్క కాలు పట్టుకుంటుంది, ఇద్దరు యుద్ధం కూడా చేస్తారు. యుద్ధం అంటే నీళ్లల్లో చేస్తారు. కానీ సాయంకాలం అవుతుంది, గజేంద్రుడు యొక్క బలం తగ్గుతుంది, ఈ మొసలి యొక్క బలం పెరుగుతుంది. ఎందుకంటే మొసలికి నీళ్లల్లో బలం ఎక్కువగా ఉంటుంది, భూమి మీద బలం తక్కువ ఉంటుంది. కానీ ఏనుగు బలం క్షీణిస్తుంది, మొసలి బలం తగ్గుతూ ఉంది. అప్పుడు ఆ ఏనుగు అంటుంది, ఆ గజం అంటున్నారు, అయ్యా నీకు గడ్డ మీద ఉండే దైవంగా నేను భావించి నేను ప్రార్థనలు చేశాను, వచ్చి నన్ను కాపాడయ్యా అని మొరబెట్టుకుంటుంది. ఎవరూ రారు, పంచభూతములారా అంటున్నారు, ఎవరూ రారు. అప్పుడు ఆ గజేంద్రుడు
ఇతడు వాక్యాన్ని రాస్తారు కవి గారు. ఏమని, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయ్యుడెవ్వడు, సర్వంబు తానైన వాడెవ్వడు, వానిన్ ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. చూశారా సోదరులారా, పంచభూతములను వేడుకున్నది, తను దైవంగా తలిచిన వారిని వేడుకున్నది, కానీ ఎవరూ కాపాడలేదు. అప్పుడు అనుకున్నది, ఓహో ప్రాణం ఉండే నేను ప్రాణం లేని వారిని దేవుళ్ళుగా ఆరాధించానని అప్పుడు తన మనసులోని మాట, ఎవని చే జనించు ఈ జగము ఎవరితేనైతే జన్మించబడిందో, ఎవరితేనైతే జనించబడిందో, జగమెవ్వని లోపల నుండు ఈ జగమంతా ఎవరి లోపలైతే దాగి ఉంటుందో. చూశారా, ఈ సృష్టి ఎవరి చేతనైతే తయారు చేయబడిందో, ఈ సృష్టి అంతా ఎవరి లోపలైతే దాగి ఉందో, తను తప్ప నన్ను ఎవ్వరూ కాపాడలేరు అని చెప్పి ఆ గజేంద్రుడు తలుచుకున్నాడు, ఆ ఏనుగు తలుచుకున్నట్టు మనకు సాక్ష్యాలు కనబడుతున్నాయి సహోదరులారా. అందుకే దైవాన్ని స్మరించాలి, దైవత్వాన్ని మనం కనబడాలి. అందుకోసమే దైవం చెప్పిన విధానాన్ని అనుసరించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకనొక సందర్భంలో వారు ఒక మార్గంలో వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఒక ముసలావిడ అంటోంది, అయ్యా నేను మా ఊరికి వెళ్తున్నానయ్యా, ఎందుకంటే మా ఊర్లో ఎవరో మహమ్మద్ ప్రవక్త అని వచ్చారంట, వారు కొత్త మతాన్ని కొత్త ప్రచారాన్ని చేస్తున్నారు, ఆయన అందరూ ఆయన మాటలు నమ్మి ఆయన వైపు వెళ్ళిపోతున్నారు, నేను మాత్రం వెళ్ళను, నేను మాత్రం మా తాత ముత్తాతల యొక్క ఆచారాన్ని పాటిస్తాను, అందుకే నేను కూడా ఆయన మాయమాటల్లో పడి నేను ఎక్కడ వెళ్తాను అని చెప్పి భయపడి నేను మా ఊరికి వెళ్తున్నానయ్యా, ఇట్లా అని చెప్పి తిట్టుకుంటూ పోతూ ఉంటారన్నమాట ప్రయాణంలో. సరే ఒక చోట వెళ్ళినాక ముసలావిడ ప్రయాణం ఆగిపోద్ది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా నిలబడతారు. అప్పుడు ఆ ముసలావిడ అంటుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి, అయ్యా నాయన నువ్వు చూసే చాలా మంచోడిలాగా కనబడుతున్నావు నాయన, నువ్వు కూడా ఆ మాయవారి మాటలు నమ్మి నువ్వు కూడా చెడిపోతావేమో, కాబట్టి దయచేసి నువ్వు మాత్రం ఆయన మాటలు నమ్మగాకు నాయన, నువ్వు నమ్ముకున్న మతాన్నే నువ్వు నమ్ముకో, నువ్వు ఉంటున్న విధానాన్ని నువ్వు ఉంటుండు అని చెప్పి ముసలావిడ అడిగిన తర్వాత ముసలావిడ అంటుంది, ఇంతకు నువ్వు ఎవరమ్మా? ముసలావిడ అడుగుతుంది ఆయనకు, నువ్వు చూస్తే చాలా ప్రశాంతంగా ఉన్నావు, చాలా చక్కగా ఉన్నావు, నువ్వు ఎవరు నాయన అంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, అప్పటి నుంచి నువ్వు ఏ ప్రవక్తను అయితే తిడుతున్నావో, ఏ మహమ్మద్ అయితే తిట్టుకుంటూ వస్తున్నావో, ఆ మహమ్మద్ ప్రవక్తను నేనేనమ్మా అన్నారు. అప్పుడు ఆ ముసలావిడ, ఓ ఇంతటి నీచంగా నేను మాట్లాడు వస్తుంటే, ఇన్ని తిట్లు తిట్టుకుంటూ వస్తుంటే కనీసం పల్లెత్తు మాట మాట్లాడకుండా ఎంతో సహనంగా ఎంతో వినయంగా వినుకుంటూ తన గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత వినయంగా ఉన్నారే, నిజంగా ఈయన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈయన సహనశీలి, ఈయన శాంతిమూర్తి, ఈయన నిజంగా దైవ సందేశహరుడని చెప్పి ఆ ముసలావిడ చెప్పడం జరిగింది సహోదరులారా. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, మీరు ఎదుటి వ్యక్తిని ప్రేమించండి, ఎదుటి వ్యక్తిని గమనించండి, ఎదుటి వ్యక్తికి సహాయపడండి, కులమా మతమా అని చూడగాకండి. చూసారా, ఈరోజు మనం చాలామంది చూస్తున్నాం, నీది ఆ కులం, నీది ఈ కులం, నాది ఈ కులం, వారి ఆ మతం. ప్రవక్త గారు ఎప్పుడు ఆ మాట మాట్లాడలే సోదరులారా. ప్రవక్త గారు ఒకటే మాట అన్నారు, మనదంతా మానవ కులం, మనదంతా మానవ కులం, మనది ఒకటే జాతి, మానవ జాతి. అల్లా సుబ్హాన తాలా 18,000 జాతులను సృష్టించాడు, 18,000 జాతులు. ఒక్కొక్క జాతిలో లక్షలాది ప్రాణులు, వేలాది ప్రాణులు, వందలాది ప్రాణులు ఉన్నాయి. అందులో అతి చిన్న జాతి చేప, అతి పెద్ద జాతి కూడా చేప. ఇందులో 12,000 జాతులను నీళ్ళల్లో ఉంచాడు, 12,000 జాతులను నీళ్ళల్లో ఉంచాడు, 6,000 జాతులను భూమి మీద పెట్టాడు, 17,998 జాతులకు మనిషిని అధిపతిని చేశాడు, మానవ జాతిని అధిపతిని చేశాడు అల్లా సుబ్హాన తాలా. చూశారా సహోదరులారా, అనంత దయగలవాడు, అపార కృపాశీరుడైనటువంటి అల్లాహకు సర్వ సకల స్తోత్రములు చెందుగాక. అందుకోసమే ఖురాన్లో అల్లా సుబ్హాన తాలా అంటున్నాడు, ఉలాయికా అలా హుదన్ మిర్ రబ్బిహిమ్ వౌలాయికా హుమల్ ముఫ్లిహూన్, ఎవరైతే మా మాటలు మా ఆదేశాలు విని ఆచరిస్తారో వారు జీవితంలో సాఫల్యాన్ని పొందుతారు.
చూశారా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఎవరైతే మా మాటలు మా ఆదేశాలు విని ఆచరిస్తారో వారు జీవితంలో సాఫల్యాన్ని పొందుతారు. అదే ఇంకో వాక్యంలో చెప్తున్నారు, ఇల్లల్లజీన కఫరూ సవాఉన అలైహిం అన్జరతహుం అమ్లం తున్జిరుహుం లా యుమినూన్. మా వాక్యాలు మా మాటలు ఇంకొకరికి చెప్పండి, ఇది మీ ధర్మం బాధ్యత, వింటే విన్నారు వినకపోతే వదిలిపెట్టండి. వారు వినలేరు, ఎందుకనగా ఖతమల్లాహు అలా ఖులూబిహిం వలా సమ్యహిం వలా అబ్సారిహిం ఘిషావతుం వలహుమ అజాబున్ అజీమ్. వారు చెవులు ఉండి చెవిటి వాళ్ళయ్యారు, కళ్ళు ఉండి గుడ్డివారయ్యారు, నోరు ఉండి మూగవారయ్యారు, హృదయం ఉండి కఠినాత్ములైనారు, వారి హృదయము మీద మూర్ఖులు అని ముద్రవేశాం. విషయాలు అంత చక్కగా సంభాషణ జరుగుతుంది. అందుకోసమే ఖురాన్ గురించి అంటున్నారు శాస్త్రంలో ఒక వాక్యంలో, ఓం జబూరం తోరాతహం ఇంజీలం తన్మయం భూషితాయానం తద్భవతి ఫురఖాన వేదః. జబూర్ తోరాత్ ఇంజిల్ల సారాంశాన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలియజేసే ఫుర్ఖాన్, అంటే సంస్కృతంలో ఖురాన్ను ఫుర్ఖాన్ అంటారు సోదరులారా. సో ఫుర్ఖాన్ గ్రంథంలో పొందుపరిచామని మనకు గత శాస్త్రాలు కూడా సాక్ష్యమిస్తున్నాయి. ఖురాన్ యొక్క అంతర్లీనం, ఖురాన్ యొక్క అంతర్భాగం, అల్లా యొక్క సందేశం మానవ జాతికి సమానం, మానవ జాతికి నైవేద్యం అది, మానవ జాతికి ఆదిత్యం అది, మానవ జాతికి మహోన్నతమైన ప్రస్థానాన్ని ప్రస్తావించిన గ్రంథం అది. అందుకోసమే ఫురహానశ్య పూజ్యత ఇద ధర్మం పవిత్రం అన్నారు. ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని తీసుకుని నడుస్తారో ఇద ధర్మం, ఈ భూమి మీద వారు పవిత్రులుగా కొనియాడబడతారు. చూశారా, మనం చాలామంది అనుకుంటున్నాం చనిపోయినాక దేవుడు ఉంటాడో లేదు నువ్వు చూశావా నేను చూశానా అని చాలామందిని గమనిస్తుంటాను. మనోళ్ళు అంటా చూస్తుంటారు. మీరు ఒక సందర్భంలో చూడండి, దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు ఒక 80 మంది వేసుకోండి, 80% మంది దేవుడు ఉన్నాడు. సరే అది ఏ రూపమా ఏ కులమా ఏ మతమా, దేవుడు ఉన్నాడు అని ఒక 80 మంది నమ్ముతున్నారు. ఒక 10% మంది ఏమో ఉన్నాడో లేదో మాకు తెలియదు, వాళ్ళు పోతా ఉంటే మేము పోతున్నాం అని చెప్పి కొంతమంది. ఇక ఇందులో 5% మంది 10% మంది వేసుకోండి, దేవుడిని నువ్వు చూసావా దేవుడు ఉన్నాడా అని చెప్పి దేవుడు లేడు అని వీళ్ళు వాదిస్తుంటారన్నమాట. వితండవాదం, దేవుడే లేడు, దేవుడే లేడు, దేవుడు లేడు అంటున్నారు. అందుకే అలాంటి వారు కూడా ఏదన్నా శుభకార్యం జరిగిందనుకోండి, అంటే దేవుడు లేడు అని వాళ్ళకి ఏదైనా శుభకార్యం జరిగిందనుకోండి, అక్కడ పోయి మీరు అడిగారు ఏమండి శుభకార్యం ఎలా జరిగిందంటే, ఆ దేవుడు లేడు అన్న 10 మంది ఏం చేస్తారు తెలుసా, ఏదో లేండి ఆ దేవుని దేవుళ్ళ బాగానే జరిగిందంటారు వాళ్ళు కూడా. అంటే అనూన్యంగా ఆ దేవుడి యొక్క మాట వారి నోటినే పలికిస్తాడు ఆ దైవం. అందుకోసమే దైవాన్ని నమ్మండి అన్నారు, అందుకోసమే దైవాన్ని ఆరాధించండి అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ప్రవక్త నబూవత్ అంటే వారికి 40 సంవత్సరాల తర్వాత నబూవత్ దొరికిన తర్వాత వారు వారి బంధుత్వంలోనే వారు అల్లా యొక్క వాక్యాన్ని వినిపించారు, వారి బంధువులలోనే అల్లా యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ప్రతి ప్రవక్త చరిత్ర కూడా ఒక విశ్వాసానికి మారుపేరు, ప్రతి ప్రవక్త జీవితం కూడా ఒక మార్గదర్శనానికి మార్గదర్శకం, ఒక పిలుపు, ఒక ఆదర్శం, ఒక విధానం. అందుకోసమే సహోదరులారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఒక వాక్యంలో అంటున్నారు, మీరు మాట్లాడే మాట మీరు చేసే విధానం చాలా గౌరవంగా ఉండాలి. అందుకే ఒక హదీసులు అంటున్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు నోటిని మర్మాంగాన్ని అదుపులో పెట్టుకుంటే మీరు స్వర్గానికి వెళ్తారు అని చెప్పి నేను రాసిస్తాను అన్నారు. నోటిని మర్మాంగాన్ని అదుపులో పెట్టుకుంటే మీరు స్వర్గానికి వెళ్తారు అని చెప్పి నేను రాసిస్తానన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అందుకే మేము ఉదయం లేచినప్పటి నుంచి నోటి నుంచి దయచేసి ఎవరు కూడా ఒక్క అపవిత్రమైన మాట మాట్లాడగాకండి, నోటితో ఎవరిని కూడా దూషించగాకండి, నోటితో ఎవరిని కూడా తిట్టగాకండి. నోరు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆ పరబ్రహ్మాన్ని తినేటటువంటి వాళ్ళం. ఆ అన్నాన్ని తినేటటువంటి నోటితో ఇష్టం వచ్చినటువంటి వాక్యాలు పలకడం, ఇష్టం వచ్చినట్టు తిట్లు తినడం, ఇష్టం వచ్చినట్టు తిట్లు తిట్టడం ఈ నోటిని అపరిశుభ్రత చేసిన వారు అవుతారు. అందుకే పెద్దలు అంటున్నారు శాస్త్రాల్లో అన్నం పరబ్రహ్మ స్వరూప అన్నారు. అలాంటి అన్నాన్ని తినే ఈ నోటితో ఈ ప్రాథమికమైనటువంటి, ఈ ప్రాపంచికమైనటువంటి, ఈ అరిషడ్ వర్గాలు కలిగినటువంటి వాక్యాలు మానడం, వాక్యాలు పలకడం మానండి. ఆ నోటిలో అల్లా సుబ్హానా తాలా కరుణను ప్రసాదిస్తాడు, శాంతిని ప్రసాదిస్తాడు, సహనాన్ని ప్రసాదిస్తాడు, ఆ వాక్యంలో గొప్పతనాన్ని ప్రసాదిస్తాడు, ఆ వాక్యంలో ఆచరణను ప్రసాదిస్తాడు. అందుకే
నోటిని కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా మర్మాంగాన్ని అదుపులో పెట్టుకోవాలి. మనం ఎవరన్నా పరాశ్రీ వెళ్ళేటప్పుడు చూస్తే ఆ మర్మాంగం యొక్క విషయం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడే దైవత్వాన్ని మనం కోల్పోవడం జరుగుతుంది సోదరులారా. అందుకోసం ఈ రెండింటిని మనం ఎప్పుడైతే అదుపులో పెట్టుకుంటామో అప్పుడు అవి మనకు ఆదర్శంగా నిలబడతాం, సమాజంలో గౌరవంగా ఉంటాం, సమాజంలో సంఘ సంస్కర్తలుగా నిలబడగలుగుతాం, ప్రతి ఒక్కరికి వాక్యాన్ని చెప్పేవారు అవుతాము. అందుకోసమే మనుస్మృతి 5వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతున్నారు, ఓ స్త్రీ నీ ముఖం, ఓ స్త్రీ నీ చూపు నేల మీద ఉంచుము, ఓ స్త్రీ నీ చూపు నేల మీద ఉంచుము, లేని ఎడల నీ చూపు పక్కకు వెళ్ళిన పరపురుషుని చూపు నీ వైపున పడి మీ ఇరువురి సంసారాలు బహిర్గతమవును. కావున ఓ స్త్రీ నీ చూపు నేల మీద ఉంచుము మరియు నీ ముఖమునకు వస్త్రమును ధరించుము. మనుస్మృతి 5వ అధ్యాయంలో 162వ వాక్యంలో జరిగిన విషయం చూడండి సహోదరులారా, కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది, ఓ స్త్రీ నీ ముఖానికి ముసుగును ధరించమంటున్నారు. అందుకే ఈరోజు ఇస్లాంలో బుర్హాలు ధరిస్తున్నారు. అదేవిధంగా ముసుగు ధరించడం అనేది ఆ స్త్రీ గొప్పతనాన్ని, ఆ స్త్రీ ఔదార్యాన్ని, ఆ స్త్రీ యొక్క సహజ శైలిని, ఆ స్త్రీ యొక్క గొప్పతనాన్ని, ఆ అమ్మ యొక్క తత్వాన్ని, ఆ చెల్లి యొక్క తత్వాన్ని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకోసమే మనం దైవానికి నిలబడి దైవానికి భయపడుతూ జీవితాన్ని గడపాలి, దైవం ద్వారా ఇచ్చిన జీవితాన్ని గడపాలి, దైవంతో ఎవరైతే అనుసంధానంగా ఉన్నారో వారి మాటలు మనం వినాలి. అందుకోసమే ఖురాన్లోని ఒక వాక్యంలో అంటున్నారు, సూర్య ఫాతిహాలు అంటున్నారు, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అనంత దయగలవాడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఓ అల్లా, సకల లోకాలకు ప్రభు నీవు, అనంత కోటి స్తోత్రములు నీకే సమర్పితం. అర్ రహ్మానిర్ రహీం. ఓ అల్లా, నువ్వు అనంత దయగలవాడవు, అపార కృపాశీలుడవు. మాలికి యౌమిద్దీన్. ఓ అల్లా, తీర్పు దినం యొక్క అధిపతివి నీవే. ఇయ్యాక నఅబుదు. ఓ అల్లా, మేము నిన్నే ప్రార్థిస్తాం. వయ్యాక నస్తయీన్, నీ ద్వారానే స్వీకరిస్తాం, నువ్వు ఇస్తేనే తీసుకుంటాం. ఇహ్దిన సిరాతల్ ముస్తఖీం. ఓ అల్లా, మాకు ఆ సన్మార్గం రుజు మార్గంలో నడిపించు. సిరాతల్ లదీనా అంతాలైహిం, ఎవరైతే నీ మార్గంలో ధన మాన ప్రాణాలను సమర్పించి పునీతులైనారో. గైరిల్ మహ్జూబి అలైహిం వలద్దాలీన్. ఓ అల్లా, మాకు ఆ మార్గంలో నడిపించగాకు ఎవరైతే నీ ఆగ్రహానికి లోనైనారో. అంటే ఒక అబూ జహల్ మార్గం, ఒక హామాన్ మార్గం, ఒక ఫిరౌన్ మార్గం, ఒక నమ్రూద్ మార్గం, ఇలాంటి వారి మార్గాల్లో మాకు నడిపించగాకల్లా. ఎవరైతే నీకోసం పరితపించారో, ఎవరైతే నిన్ను ఆరాధిస్తున్నారో వారి మార్గంలో నడిపించని చెప్పి ఈ సూరా యొక్క అర్థం. దీన్ని సూర్య ఫాతిహ అంటారు. ఖురాన్లో మొదటి సూరా కనపడతా ఉంది మనకు. అందుకే సోదరులారా, మన జీవితాలు అద్వైతం, మన జీవితాలు అల్లాహ్ కోసం గడపాలి, మన జీవితాలు సమాజం కోసం, సమాజంలో ఉండేటటువంటి విశ్వాసాన్ని పైకి తీసుకురావడం కోసం, ప్రతి ఒక్కరూ అన్నదమ్ములుగా కలిసి బతకడం కోసం, కుల మత వర్గ వర్ణాలు లేకుండా ప్రతి ఒక్కరూ సోదర సమానత్వ సౌభ్రాతృత్వ భావాలతో గడిపేటటువంటి అవకాశం ఖురాన్లో కనపడతా ఉంది. అందుకోసమే ప్రతి ఒక్కరికి చెప్పే విధానం ఏమిటంటే, అల్లా సుబ్హానా తాలా ఇహపర లోకాలలో మమ్మల్ని మరియు ప్రతి అంటే మానవ జాతిని ఆశీర్వదించుగాక, ప్రతి ఒక్కరికి అల్లాహ కోసం పనిచేసే అదృష్టాన్ని అల్లాహ మాకు ప్రసాదించుగాక. అల్లా సుబ్హానా తాలా మనకు చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక. వాఖరుద్దానా والحمد لله رب العالمين.